మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి పోరాటం రేపటికి 800 రోజులకు చేరుకుంటా ఉంది. స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంతో నడిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 500 గన్లు కేటాయించాలని చెప్పేసి కోరుతూ మనం చేస్తున్నటువంటి ఈ పోరాటం 800 రోజులు చేస్తున్న సందర్భంగా ఇప్పటికే మనం రాస్తారోకోలు, ధర్నాలు, బంద్లు వంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఈ యొక్క పోరాటాన్ని సోషల్ మీడియాలో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా యొక్క ప్రభావం అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి మన యొక్క ఈ పోరాటాన్ని సోషల్ మీడియాలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినంత అవసరం అన్నది ఉంది. కాబట్టి మన పోరాటం 800 రోజులు అవుతున్న సందర్భంగా రేపు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు, ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మన యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్టాప్ వైజాగ్ స్టీల్ స్ట్రాటజిక్ సేల్ అని, ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించాలని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదని డిమాండ్ చేస్తూ హ్యాష్ట్యాగ్ ద్వారా ప్రధానమంత్రికి, స్టీల్ మంత్రికి, ముఖ్యమంత్రికి, మొత్తం అందరికి కూడా మనం మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్మికుడు, అధికారి, కాంట్రాక్ట్ కార్మికుడు, నిర్వాసితులు అందరూ కూడా తమ కుటుంబ సభ్యుల చేత తమ పంపిస్తూ తమ కుటుంబ సభ్యుల చేత పంపించడం ద్వారా మనం ఈ యొక్క ట్విట్టర్ క్యాంపెయిన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈఓఐ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈఓఐ వ్యతిరేకంగా ఇప్పటికే మనం వ్యతిరేక ఆందోళన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో మన యొక్క పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొచ్చేందుకు ఈ యొక్క సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం కోసం మీరందరూ కూడా సహకరించాలని, ఆ విధంగా రేపు మొత్తం అందరూ కూడా అదే పనిలో ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. Don't forget to like, subscribe and share the videos.